Hi friends, Big Boss Season 4 12th week nominations promo release chesaru. Aithe promo chusi pappulo kaleyeddu ani cheptunnam. Enduku ante friends deeniki mundu oka like kottandi, comment cheyandi, share cheyandi, marchipovaddu subscribe kuda cheskondi. Ika enduku cheppamu promo chusi pappulo kaleyeddante ikkada mona ledo త్యాగం చేసేసి అభిజిత్ ని స్వాప్ చేసుకుంది అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. ప్రోమోని ఇప్పటికి నేను ఒక 25-30 సార్లు చూశాను, ఒక అనాలసిస్ కి వచ్చాను అన్నమాట. ఆ ప్రోమో చూసిన ఒక విషయం అర్థమైంది. ఈ మధ్యలో హారిక అంటుంది బిగ్ బాస్ అని, ఆ వాయిస్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఛాన్స్ బిగ్ బాస్ కెప్టెన్ కి ఇచ్చాడు. అంటే బిగ్ బాస్ ఇష్టం పవర్స్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది కెప్టెన్ కి. ఒకసారి కూడా ఇట్లాగే జరిగింది ఇంతకు ముందు ఎపిసోడ్ లో, అట్లాగే ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఒక మంచి అవకాశం హారిక్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మోనాల్ ముందు వాదం చేస్తుంది, అంటే రెడ్ క్యాప్లు గ్రీన్ క్యాప్లు అని. అయితే క్యాప్లు మాత్రం అన్ని ఒకే కలర్, లోపల కలర్ వేరు రెడ్ గ్రీన్. అయితే అభిజిత్ అఖిల్ అవినాష్ హర్యానా కలర్ రెడ్ వచ్చింది మనం చూసాం ప్రోమోలో క్లియర్ గా. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పటికి సోహెల్ కి మోనాల్ కి గ్రీన్ కలర్ వచ్చింది, అంటే వాళ్ళు నామినేషన్స్ లో లేరని. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ పెట్టాడు, ఒకళ్ళు స్వాప్ చేసుకోవచ్చు అని. అయితే ఇక్కడ అవినాష్ నన్ను స్వాప్ చేసుకో, నేను 200% స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను అర్హుణ్ణి అంటూ చెప్పాడు. సో వాట్ అంటూ, అయితే ఏంటంట అంత ధైర్యం ఉంటే నువ్వు ఉండు అని మోనాల్ చెప్పడం. ఆ తర్వాత అఖిల్ తో డిస్కషన్. అంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే సాయంత్రం మనం చూసే ఎపిసోడ్ లో వండర్ఫుల్ మెమరబుల్ ఎపిసోడ్ ఇది, భయంకరమైన వాదనలు జరుగుతాయని ఈ ప్రోమోని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక అభిజిత్ ఒక్కడే ఏం మాట్లాడలేదు, హర్యానా కూడా ఏదో రెండు మాటలు చెప్పేసింది. అయితే అఖిల్ ఏమనుకున్నా అంటే నన్ను స్వాప్ చేసుకుంటుంది మోనాల్ అనుకున్నాడు, కానీ అక్కడే రాంగ్. అయితే ఈ ప్రోమో చూస్తే అభిజిత్ ఫ్యాన్స్ అంతా హెడ్స్ ఆఫ్ మోనాల్ అంటారు, కానీ ఇక్కడ మోనాల్ తన సొంతగా పోయి అభిజిత్ ని స్వాప్ చేసుకోలేదు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏమిటి అంటే హారిక్ కి స్పెషల్ పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్ కెప్టెన్ కాబట్టి. ఆ పవర్స్ తో అమ్మా ఎవరిని ఏమంటే ఏమవుతుందో అని కొద్దిగా ఫీల్ అయిపోయి ఏదైతే ఏదైందని చెప్పేసి మోనాల్ కి చెప్పింది, పో అభిజిత్ ని స్వాప్ చేసుకో అని. అంతే ఏం చేయలేక మోనాల్ వెళ్లి అభిజిత్ తో స్వాప్ అయింది. అభిజిత్ నామినేషన్ నుంచి బయటకు వచ్చాడు, మోనాల్ లోపలికి వెళ్ళింది. అంతేకాని మోనాల్ తన సొంతగా వెళ్లి అభిజిత్ ని అయితే స్వాప్ చేసుకోలేదు, నామినేషన్ నుంచి రక్షించలేదు. ఈ ప్రోమోని బట్టి మనకి అదే అర్థమవుతుంది. అభిజిత్ ఫ్యాన్స్ ఎవరు ఓహో హెడ్స్ ఆఫ్ మోనాల్ అని మాత్రం అనొద్దు. ఇక్కడ హారికని మనం హెడ్స్ ఆఫ్ అనాలి, ఎందుకంటే ఈ ప్రోమోని బట్టి చూస్తే హారికే బిగ్ హెల్ప్ చేసింది అభిజిత్ కని చెప్పచ్చు. సో హెడ్స్ ఆఫ్ టు హారిక. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్, బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ హారిక్ ఇచ్చారా లేక వాళ్ళలో వాళ్లే నిర్ణయించుకుని మార్చుకున్నారా అనేది ఒక్క కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే మోనాల్ వాళ్ళ అమ్మగారు మొన్న చెప్పారు, వచ్చినప్పుడు నేను అభిజిత్ కి బెస్ట్ ఫ్యాన్ ని టాప్ 5 లో ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది. అట్లా ఏమైనా నిర్ణయం మార్చుకుంది, ఎందుకంటే కుటుంబ సభ్యులంతా అభిజిత్ అభిజిత్ అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి మనం కూడా అభిజిత్ అంటే ఇష్టంగా ఉందామా అని ఏదైనా మనసులో ఆలోచించుకొని అఖిల్ అనేది పక్కన పెడదాం అనుకుని ఏమైనా అభిజిత్ ని స్వాప్ చేసుకుందా అనేది కూడా చూడాల్సిందే. లేదా స్పెషల్ పవర్స్ ఇచ్చి హారిక్ ఇచ్చి, ఎందుకంటే కొద్ది కన్ఫ్యూజన్ పెట్టాడు ప్రోమోలో, హారిక బిగ్ బాస్ అంది అంటే దాని అర్థం ఏంటి, ఏదో హారిక ఎత్తిన వేసినట్లే బిగ్ బాస్ పెద్ద బండ గుదిబండ, దాన్ని ఎలా తప్పించుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటూ ఆలోచించి ఏదైతే అదైందని చెప్పి అభిజిత్ ని స్వాప్ చేసుకోమని మోనాల్కి చెప్పిందా, ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇదే, ఇంతకంటే దీంట్లో మర్మం ఏమీ లేదు, చూద్దాం. ఏదంటే ఏదైనా సరే బిగ్ బాస్ చేతిలో ఉంటుంది కాబట్టి బిగ్ ట్విస్ట్ ఉండొచ్చు. ఇది మా అనాలిసిస్ కేవలం ప్రోమోని చూసిన తర్వాత. ఫ్రెండ్స్ ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మరియు మా వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.